హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భార్గవి రఘునాథ్. ఈరోజు ఏంటంటే, అనుకోకుండా మాకు తిరుమల దర్శనం అయితే కలిగిందండి. అందుకని వెళ్తున్నాము, నేను మా వారైతే వెళ్తున్నాము. పిల్లలైతే ఇంట్లోనే ఉన్నారు, భూమర్ ఉంది కాబట్టి. మార్నింగ్ అయితే నా ఫేవరెట్ ఫిల్టర్ కాఫీ అయితే తాగుతున్నాము. ఇంకా కారు రాలేదనేసి అక్కడ హోటల్లో కూర్చొని అయితే తాగుతున్నాము. ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయాము, ఇంకా 6 అయింటుంది. అప్పుడు మార్నింగ్ మార్నింగ్ అయితే ఇలా అయితే ఉంది. ఎంత బాగుంది చూడండి క్లైమేట్. సన్ చూసారా, అప్పుడప్పుడు వస్తున్నాడు. ఇంకా అప్పుడు ఇంకా ఫాగ్ కూడా ఉంది చూడండి, అస్సలు కనిపించట్లేదు. రోడ్ అయితే వెహికల్స్ కూడా కనిపించట్లేదు, అంత ఫాగ్ అయితే ఉంది. చాలా చలిగా ఉండింది మార్నింగ్ టైం. బెంగళూరుకి అయితే కొంచెం తిరుపతి దగ్గరే 4 అవర్స్ అలా పడుతుంది అంతే టైం. టిఫిన్ అయితే తినేసి అక్కడే హోటల్ దగ్గరే బయట అయితే ఇలా పెట్టారన్నీ, ఎంత బాగున్నాయో అన్నీ. అన్నీ మట్టి పాత్రలు అన్నమాట, అవి పికిల్ వేసుకునే జాడీలు అన్నీ చాలా బాగున్నాయి. దారిలో అయితే ఫస్ట్ కాణిపాకంకి అయితే వెళ్ళాము, తిరుపతికి అయితే దగ్గరే కదా అనేసి కాణిపాకంకి కూడా వెళ్ళాము. ఎక్కువ అయితే షూట్ చేయలేదండి, ఎందుకంటే మొబైల్ మనకు అలా ఉండదు కదా. అలా అయితే కొంచెం కొంచెం అయితే షూట్ చేశాము బయట మాత్రం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇదంతా కాణిపాకం బయట అండి, చూడండి గుడి ఎంత బాగుంది కదా. మనకి ఇంకొకరు ఉంటే షూట్ చేస్తారు కదా, మనమే షూట్ చేసుకోవాలి కాబట్టి ఎక్కువ చేయలేకపోయాను. తర్వాత అయితే గుడిమల్లంకి వెళ్ళాము. చాలా ఫేమస్ టెంపుల్ అంటండి గుడిమల్లం. ఫస్ట్ శివలింగం అక్కడేనంట, ఫస్ట్ దేవాలయము వాళ్ళలోనే ఫస్ట్ గుడి అంట. ఇక్కడ ఎంత బాగుండిందో, ఫస్ట్ టైం వెళ్ళాము అక్కడికి. చూడండి గుడి చుట్టూ అయితే ఇలా ఉంది. ఇంకా రాతి కట్టడం అన్నమాట. లోపలికైతే ఎక్కడ అలౌ చేయరు కాబట్టి కొంచెం అయితే చూపించగలిగాను. ఇక్కడైతే ఇంకా తిరుపతికి ఎంటర్ అయిపోయాము కింద అండి, గరుడ దగ్గర. Thank you.
అనుకోకుండా దర్శనం అయితే చేసింది. కొండలు చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇక్కడైతే ఫుల్ చెకింగ్ ఉంది, చెక్ చేసిన తర్వాతే పైకి పంపిస్తారు కదా. మొత్తం చెకింగ్ చేసిన తర్వాతే అయితే పైకి పంపిస్తున్నారు. స్టార్ట్ అయిపోయాము.